ఏపీ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా ఆర్పీ సిసోడియా కొత్త ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆదేశాలు త్వరలో వెలువడనున్నట్లు సమాచారం. జవహర్ రెడ్డి స్థానంలో 5 సీనియర్ అధికారుల పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్పీ సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి, అనంతరాం పేర్లు ఇప్పటికే ఈసీ పరిశీలించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, ఎన్నికల వేళ రాష్ట్రంలో అధికారులకు సంబంధించి అనేక మార్పులు బదిలీలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా చేపట్టడం జరిగింది. అయితే మరో విడత కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు, అటు పోలీస్ ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అంటుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని బదిలీ చేస్తారంటూ కూడా గత 2 సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతా ఉన్నాయి. జవహర్ రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు లేదంటే ఆర్పీ సిసోడియా వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ జవహర్ రెడ్డి స్థానంలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను పరిశీలించినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు ఆర్పీ సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి పేర్లను ఈ 5 పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే శ్రీలక్ష్మికి సంబంధించి ఆమె సిబిఐ కేసుల్లో ఉండటంతో ఆమెకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాన్యలతో పాటు మరో సిఐడి అధికారి కొల్లి రఘురామరెడ్డిని కూడా మారుస్తానన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. కొల్లి రఘురామరెడ్డికి అస్సాంకు సంబంధించినటువంటి ఎన్నికల అబ్జర్వర్ అధికారిగా నియమించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పూర్తి స్థాయి విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. బహుశా 2 ఆ నివేదిక కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు వెళ్లే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో 14 లేదంటే 15 ఈ సిఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ కావచ్చు, వీళ్ళ బదిలీలకు సంబంధించి ఒక ఆదేశాలు అయితే వెలువడే అవకాశం ఉంది. వీరే కాదు, మొత్తం అటు ఐపీఎస్ ఐఏఎస్ లకు సంబంధించి మొత్తం ఒక 15 నుంచి 20 అధికారులను బదిలీ చేయబోతా ఉన్నారంటూ మనకు ఢిల్లీ నుంచి కూడా సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇక్కడ వన్ సైడ్ ఎలక్షన్ నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలంగా అధికారులు వ్యవహరించుతున్నటువంటి వైఖరి, ఈ మొత్తాన్ని కూడా పేపర్ క్లిప్పింగులతో పాటు మీడియాలో వచ్చినటువంటి కథనాలు వీటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు ఉంచటం జరిగింది. వాటి ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రస్తుతం కీలకమైనటువంటి రాష్ట్ర పోలీసు అటు ఐఏఎస్ ఇటు ఐపీఎస్ కు బాసులు వ్యవహరిస్తున్నటువంటి ఇద్దరు అధికారుల మీద కూడా దర్యాప్తుకు ఆదేశించినట్లు మనకు తెలుస్తా ఉంది. బహుశా 13 కానీ 14 కానీ దీనికి సంబంధించినటువంటి కీలక నివేదన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేయబోతా ఉంది. ఆ నివేదిక ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. చర్యలంటే బహుశా వాళ్ళని బదిలీ చేసి వాళ్ళ స్థానంలో మరొక అధికారులను నియమించే అవకాశం అయితే ఉంటుంది. సందీప్. థ్యాంక్ యూ రామకృష్ణ.